నెచ్చుకొని బాబు రాండి రాండి శిశు కొత్తదేవు గండి. ఇలాంటి నాయకుడు ఈ తరంలో ఉండటం గొప్ప విషయం అని చాటి చెప్పేలా దీన్ని 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 10 రోజుల పాటు ఊరు వాడ ఒక ఉత్సవంలా ఒక పండుగలా జరుపుకోవాలి అని దిశానిర్దేశం అంటే దశ దిన క్రతువులాగా చేయమంటున్నారు. నిజమే మరి ఈ తరంలో కాదు ఏ తరంలో కూడా ఇంత గొప్ప నాయకుడు ఉండటం మరి ఎవరి తరం కాదు అది అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అలాగే ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు వివరిస్తారట. జరిగిన వాటిలో లోటుపాట్లు ఉంటే ప్రజల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటారట. అంటే మా నాయకులు అంటే మేము వెళ్ళామనుకోండి మేము కూడా తెలుసుకుంటాం. మరి తెలుసుకుని ఆయనకి చెప్పటం ఎలా అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మరి మేమందరం శ్రీ సజ్జల గారికి చెప్తే శ్రీ సజ్జల గారు శ్రీ జగన్ గారికి చెప్తారా లేకపోతే మరి మా ప్రజాప్రతినిధులకి ఏమన్నా శ్రీ జగన్ గారికి చెప్పే అవకాశం ఉంటుందో తెలీదు. మరి మా శ్రీ సజ్జల గారు మరి ఒక భగవంతుడిగా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఇంటింటా పండగలు చేసుకుంటూ ఏంటి? ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో నడిచారు మంచిది తప్పదు పార్టీ అధ్యక్షుడు నడవాలి. మరి దాని ఒక ప్రజలందరూ పండగ చేసుకుంటూ ఏంటి? మరి కాన్సెప్ట్ మా ముఖ్యమంత్రి గారికి నచ్చుతుందా? ఎందుకంటే బతుకుండగానే ఇలాగా దేవుడిగా చేసేసి కార్యక్రమం మరి ఇది మరి ఈ దశ దిన కాండలు ఇవన్నీ కూడా కొంచెం మా ముఖ్యమంత్రి గారికి అయితే నచ్చమని అనుకుంటున్నా. సరే మరి ఆయనకు కూడా నచ్చి ప్రజలకు కూడా నచ్చితే మరి ఈ పాట నచ్చితే ఈ పాట పెట్టుకోండి. రేపు మరి మా శ్రీ సజ్జల గారు ఏది రిలీజ్ చేస్తే ఆ పాట కావాలంటే ఆ పాట పెట్టుకోండి.